T20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత టీమిండియాలో ముసలం మొదలైంది. కెప్టెన్ల మార్పుతో మొదలైన ఈ వివాదం కాస్త ముదిరి ముదిరి పాకాన పడింది. కెప్టెన్సీ మార్పు విషయమై కోహ్లీకి ముందే చెప్పామని బీసీసీఐ, నాకు ముందుగా ఎవరూ చెప్పలేదని, గంటన్నర ముందు మాత్రమే విషయం తెలిసిందని విరాట్ కోహ్లీ మీడియా సమావేశంలో చెప్పాడు. ఒక 5 రోజుల ముందు గంగూలీ ఒక విలేకరికి ఆన్లైన్లో ఇంటర్వ్యూ ఇస్తూ T20 కెప్టెన్సీ నుండి తప్పుకోవద్దు అని, కోహ్లీని బీసీసీఐ నేను ప్రత్యేకంగా కోరాము అని, అయినా కూడా కోహ్లీ వినిపించుకోలేదు అని చెప్పాడు. అయితే తాజాగా విరాట్ కోహ్లీ ఏమో T20 కెప్టెన్సీని వదులుకోవద్దని, తనకెవరూ చెప్పలేదని, తనను ఎవరూ సంప్రదించలేదని చెప్పాడు. గంగూలీ చెప్పిన మాటలు వాస్తవం లేదని కోహ్లీ తేల్చేశాడు. బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ మంగళవారం రోజు మీడియాతో మాట్లాడుతూ, కోహ్లీ దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ నుండి సెలవు కావాలని చాలా రోజుల ముందే బీసీసీఐని అడిగాడు అని చెప్పాడు. కోహ్లీ ఏమో నేను అసలు వన్డే సిరీస్ నుండి తప్పుకుంటాను అని, బీసీసీఐని సంప్రదించనే లేదని పేర్కొన్నాడు. కోహ్లీ చెప్పిన విషయాలకు, గంగూలీ బీసీసీఐ అధికారులు చెప్పిన విషయాలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. దీంతో ఎవరు అబద్ధం చెప్పారు? కోహ్లీ అబద్ధం చెప్పాడా, గంగూలీ బీసీసీఐ అబద్ధం చెప్పిందా అని అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. ఈ వ్యవహారంపై సౌరవ్ గంగూలీ నోరు విప్పి మీడియా ముందు అన్ని విషయాలు చెబితే కానీ ఈ రచ్చ సద్దుమణిగేలా కనపడడం లేదు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.